సార్ మాక్సిమం లేబర్ పూర్తిగా వలస వెళ్ళిపోతున్నారు సార్? హైదరాబాద్ బెంగళూరు విజయవాడ కనీసం తాగడానికి నీళ్లు, ఈ రోజు బాత్రూమ్ వెళ్ళా బాత్రూమ్ లో నీళ్లు కొట్టడానికి కూడా పరిస్థితి బాగాలేదు సార్. 10 రోజులు అయితే ఇంకా అసలు అవును నీటి నీటి యుద్ధాలు జరుగుతున్నాయి సార్. దింజల్తో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి కదా. మమ్మల్ని బాగుంది అనుకుంటున్నా, ఇప్పుడు అర్థమవుతుంది ఎంత బాగుందో. దర్శన కూడా పనిచేశారంట. కనిగిరి అయితే నాకు గుర్తు కనిగిరిలో ఉన్నాను. మీరు కష్టపడలేదు మీరు అనుకోవచ్చు, కానీ మిమ్మల్ని చూస్తే మాకు అనిపిస్తుంది, అంటే జర్నలిస్ట్ గా మాకు అనిపిస్తుంది మధ్యలో చేయడం కానీ దీన్ని మీరు ఆస్వాదిస్తున్నారు సార్? దీన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారు? ఎక్కడ అంటే నేను మొత్తం ఆదిలాబాద్ అన్ని తిరిగితే ఎవరైనా అడిగేది ఏంటంటే బేసిక్ నీళ్లు తాగడానికి, ఉపాధి అవకాశాలు అడగట్లేదు. ముందు తాగడానికి కొంత వైద్యం కానీ విద్య కానీ ఈ బేసిక్ సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలు కానీ ఇవి కానీ ఉంటే మిగతా ఎవరి కారణంగా నిలబడుతుంది అది కారణంగా మెయిన్ మాటర్ సార్. అదే మెయిన్ అంటే అది చెప్తాను. ఇప్పుడు నేను పొలంలో మొన్న హైదరాబాద్లో కూడా 600-800 అడిగినా పడలేదు, అంత భూగర్భ జలం అంత అలాంటిది మనకి అసలు మనకి ఎక్కడో భూమిని రక్షించకూడదు తెలియదు. మనకి ఎలాంటి వ్యవసాయం చేయాలో ఎక్కడో మనకి ఇది లేదు. తక్కువ నీటితో ఎక్కువ మనం పొలం వ్యవసాయం చేసేది. అంటే నేను ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చాను. ఇజ్రాయెల్ ఎప్పుడు 6-7 ఇయర్స్ నేను వెళ్ళి మనకంటే దారుణంగా ఉన్నాను. మీరు అంత బాగా చేసుకుని చేయగలుగుతారు. నాకు అందరూ మనకి ఎక్కడో మనందరం అంటే గవర్నమెంట్ లేదంటే ప్రజాప్రతినిధులు మనకు అవగాహన లోకము మన కొద్దిగా మనకు నేర్పించడం ఏం చేయాలి. ఇక్కడేమో నాకు మరీ అందరు వలసలు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ హైదరాబాద్ చూసినా లేదా ఒకసారి బెంగళూరు కలుస్తూ ఉంటాం. ఇంతమంది ఎందుకు ప్రకాశం జిల్లా నుంచి వచ్చారంటే నీళ్ళు ఏమన్నా అక్కడ మా అమ్మోళ్ళు ఏం చెప్తారంటే మా జీవితంలో ఎలా వాళ్ళు మీరు వెళ్ళిపోతారు, మీరు ఎందుకు పంపించారు అది ఎక్కడో చాలా మనస్ఫూర్తిని చెప్పాను. వెలుగొండ ప్రాజెక్ట్ని చిన్న నెలలో చేస్తామని చాలా మనస్ఫూర్తిని చాలా ఇట్స్ మై కమిట్మెంట్ సార్. ఒకటి సార్, మీరు ఈ రోజు ఎలక్షన్ లో భారీ స్థాయిలో దీనికి ఎలక్షన్స్ ఎవరి కర్తవ్యం పోరాటం చేయాలి. ప్రభుత్వం చేస్తారనేది మోడీ గారు కూడా మోడీ గారు అందరం కలిసి ఒక ప్రజల కోసం ఉమ్మడి ఇది మేము చేయబోతున్నాం అనుకుంటాం. ఇది నాకైతే బలమైన యువత మార్పు కోరుకుంటా ఉన్నాను, ఆడపడుచు మార్పు కోరుకుంటాను. ఈ మార్పు ఖచ్చితంగా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది మనసుకి. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.